వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను క్లే పాట్లో రైస్ ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఇలా మట్టి దాంట్లో మనం రైస్ చేసుకునేటప్పుడు దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి చేసుకోవాలి. చూడండి, ఇలా ఒక కప్ రైస్ 2 కప్స్ వాటర్ వేసి ఇలా బాగా బాయిల్ చేసుకోవాలి. మనం రైస్ కుక్కర్లో ప్రెషర్ కుక్కర్లో అన్నం వండితే ఒక 2-3 అవర్స్ అంతా అది గడ్డ కట్టేస్తూ ఉంటుంది. ఇలా మట్టి దాంట్లో రైస్ వండితే ఎంతసేపు అయినా ఇలాగే బాగా పొడి పొడలాడుతూ ఉంటుంది, హెల్త్ కూడా మంచిది. ఇలా బాగా బాయిల్ అయిన తర్వాత ఇది మట్టి దాంట్లో రైస్ వండేటప్పుడు కొంచెం నీరు ఉన్నప్పుడే ఆఫ్ చేసుకోవాలి స్టవ్. ఇంకా కొంచెం దగ్గరికి అయిన తర్వాత ఆఫ్ చేయాలి. మొత్తం నీళ్ళన్నీ అయిపోయిన తర్వాత ఆఫ్ చేస్తే కింద మొత్తం మాడిపోతుంది. నేను ఫస్ట్ టైం అలాగే చేశాను, కింద మొత్తం మాడిపోయింది. అప్పటి నుండి నేను ఫస్టే కొంచెం నీళ్ళు ఉన్నప్పుడే ఆఫ్ చేస్తున్నా, అప్పుడు బాగా వస్తుంది. చూడండి, ఇలా మొత్తం రైస్ మొత్తం బాయిల్ అయిపోయింది. కొంచెం వాటర్ ఉన్నాయి, చూడండి కొంచెం వాటర్ ఉన్నాయి. ఇప్పుడే ఆఫ్ చేసుకోవాలి. ఇంకా ఇది ఈరోజు నా వీడియో. ప్రెషర్ కుక్కర్ రైస్ కుక్కర్ దాంట్లో కన్నా దీంట్లో హెల్దీ అని దీంట్లో చూపిస్తున్నాను. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా నెక్స్ట్ వీడియో కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.